క్రైస్తలారండి, ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. ఒంటరితనము, బాధ, స్వయం చాలి కావచ్చు, దుఃఖము, వేదన అనే నేను సీరియస్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఫస్ట్ సీరియస్ చేశాను. అదేంటంటే, టూ డేస్ ఎగో పౌల్ గారు చెప్తారు కదా, తరచుగా వచ్చే జబ్బు నిమిత్తము కొంచెముగా ద్రాక్ష రసము పుచ్చుకొను అని. తరచుగా వచ్చే అవమానాల నిమిత్తము, నిందలు లేదంటే గతం గుర్తుకొస్తూ ఉంటుంది ఏదైనా సీన్స్ చూసినప్పుడు. ఇంకా బాధ, ఒంటరితనము, అశాంతి, అశాంతి అనే జబ్బు కావచ్చు. ఇంకా భయము, కలవరం అనే జబ్బు కావచ్చు. కోల్పోయిన దానిని, జరిగిన దానిని, దూషించిన దానిని, అవమానించిన దానిని మాటి మాటికి తలుచుకొని బాధపడే రోగం కావచ్చు. వీటి నిమిత్తము పౌల్ గారు అంటారు, కొంచెంగా ద్రాక్ష రసం పుచ్చుకోమని అంటారు కదా. చాలామంది అనుకుంటారు, ఎందుకు తరచుగా వస్తాయి, ఎందుకు ఈ రోగం అనే బాధ తరచుగా వస్తుంది అని. అంటే నిజమండి, ప్రతి మనిషి జీవితంలో డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వాళ్ళకి బాధ అనే రోగం వస్తూ ఉంటుంది. తరచుగా అంటే ఈ లోకంలో మనకి ఎందుకు రోగం అనే బాధ వస్తుంది అని అంటే, మనము తరచుగా క్రీస్తులో ఎదుగుతున్న ప్రతిసారి, రోజు అనుదినము అనుదినము దేవుణ్ణి ఎదుగుతున్న కొలది అవిశ్వాసుల ద్వారా మనకు రోగం అనే బాధ వస్తుందండి. ఇంకా మనము భక్తిలో విశ్వాసంలో ఎదుగుతున్న కొలది దేవుని ద్వారా మనకు పరీక్షల ద్వారా కొంచెం బాధ వస్తూ ఉంటుంది. మన యోబు అయ్యగారు ఉంటారు, యోబు అయ్యగారి జీవితంలో తరచుగా అంటే వెంటనే బ్యాడ్ న్యూస్ వింటూ ఉంటాడు. అన్ని చనిపోవడం, కోల్పోవడం, నష్టపోవడం తన జీవితంలో. అలాగే ఇంకా కొంతమంది లోకంలో ఉంటున్న వాటిని, అంటే ఇది నాకు కావాలని వాళ్ళు బాగా దానిపైన ఆశ కలిగి ఉన్నప్పుడు, ఒక డిజైర్తో ఉన్నప్పుడు, అది వారి జీవితంలోనికి రాకపోతే, వాళ్ళు అనుకున్నది సాధించకపోతే, దాని వలన బాధ వస్తూ ఉంటుంది. బాధ అనే రోగం వస్తుందండి. కుటుంబం ద్వారా కొన్ని బాధ అనే రోగం వస్తూ ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో ఐక్యత లేకపోతే, యూనిటీ లేకపోతే, కుటుంబంలో ఇంకా పేరెంట్స్ పిల్లల్ని డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. ఆ బ్లెస్డ్ పీపుల్, అన్బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదింపబడిన వారు, ఆశీర్వదింపబడని వారు అని డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. పేరెంట్స్ ద్వారా కూడా కొన్ని బాధ అనే రోగం వస్తుంది. అండ్ అలాగే పిల్లల ద్వారా కూడా పేరెంట్స్కి చాలా బాధలు వస్తూ ఉంటాయండి. ఇంకా చాలామంది ఎలా అంటే, ప్రేమించిన వారి కోసం చేంజ్ అవుతూ ఉంటారు. వారిని మెప్పించేందుకు, వారితో వీరు కలిసి జీవించేందుకు వారి జీవితమును సమస్తమును త్యాగం చేస్తారు. వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలను చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అయినను ఎలాంటి యూస్ ఉండదు, దాని ద్వారా బాధ అనే రోగం వస్తూ ఉంటుందండి. ఈ లోకంలో ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా లోకపరమైన ఆశలు ఉన్న వారికిని, అలాగనే దేవుణ్ణి ఎదుగుతున్న బిడ్డలకి డిఫరెంట్ డిఫరెంట్గా దేవుడు కొన్ని పరీక్షలు కావచ్చు, కొన్ని మనము ఇంకా స్పిరిచువల్గా ఎదగాలి, మన శరీరపరంగా అంటే ఓర్త్లీ మనము చనిపోయి ఆత్మీయంగా స్పిరిచువల్గా మనం గ్రోత్ అవ్వాలని కొన్ని విధమైన బాధలు వస్తూ ఉంటాయి. వాటిని మనము గ్రహించి, వాక్యము తెలుసుకొని వాటిని గ్రహించి, ఆయన వాక్యమును మనము పుచ్చుకున్నట్లయితే, ఆహారంగా తీసుకున్నట్లయితే, టుడేస్ ఎగో నేను చెప్పిన వాక్య ప్రకారము మంచితనము, ప్రేమ, కనికరము వీటన్నిటిని మనము తీసుకున్నట్లయితే, అలాంటి జబ్బుకి ఇలాంటి మెడిసిన్ తీసుకుంటే మనకు రోగం నయమవుతుందండి, మనకు స్వస్థత కలుగుతుంది. అయితే అబ్రహాం గారి జీవితంలో చూసినట్లయితే, అబ్రహాం గారి జీవితంలో దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒకరోజు అంటాడు, నీ బహుమానం చాలా నేను హెచ్చిస్తున్నాను. అంటే ఏం లాభం ప్రభువా, ఎన్ని ఉన్నా ఏ లాభం ప్రభువా నా జీవితంలో. అతని జీవితంలో ఫ్లిమ్సినెస్ ఉంది, ఒక జబ్బు ఉంది అంటున్నాడండి. ఆ ఫ్లిమ్సినెస్ అంటే మనకు అర్థమవుతుంది, ఒక జబ్బు అంట. ఎన్ని ఉన్నా ఏం లాభం, నేను సంతానం లేని వాడను కదా, నేనేం చేసుకోవాలి. నీవిచ్చిన ఆ బహుమానం కావచ్చు, నీవిచ్చిన ఆ ఆశీర్వాదం కావచ్చు, దానికి వారసుడు ఎవరు అని అంటే ఎలియచరు, కానీ నేను కాను ప్రభు అంటాడండి. నువ్వు నాకు ఇచ్చిన ప్రతి ఆస్తి అనే సంతానం కావచ్చు, అది ఎలియచరే అనుభవిస్తాడు, కానీ నువ్విచ్చే బహుమానమును, నీవిచ్చే నవ్వుకి నేను వారసును కాను ప్రభు అంటాడు.
అయ్యో అబ్రహాం అలా అంటావా అని చెప్పేసి, సరే నేను నీకు సంతానం కలగజేస్తానని వాగ్దానం చేస్తాడని అబ్రహాము గారికి. నీవు గర్భము ధరించిన నీ విశ్వాసము నుండి వచ్చిన నీ మంచి ఆలోచన నుండి వచ్చిన నీ విశ్వాసము నమ్మకం నుండి ధరించిన గర్భంలో నుండి వచ్చిన నవ్వుకే నువ్వు వారసుడు అవుతావు. నీ గర్భంలో నుండి వచ్చిన శాంతికి సమాధానమే నీకు వారసుడు అవుతాడు. ఎంత చక్కని మాట అండి. అబ్రహాం ఏమంటున్నాడు, నీ ఇచ్చే ఆస్తి ఐశ్వర్యం అదంతా కూడా నేను ఏం అనుభవించలేను, అంటే నేను నవ్వలేను, ఆనందంగా ఉండలేను, శాంతి సమాధానంగా ఉండలేను. దానికి ఎలియజర్ ఉన్నాడు కదా, ఎలియజర్ అతనే అనుభవిస్తాడు. నీ నవ్వుకు నేను అర్హుని కాను అంటే, కాదు కాదు కాదు, నీ విశ్వాసంలో నుండి వచ్చినదే. నీ విశ్వాసము గర్భం ధరిస్తుంది, నీ నీతి గర్భం ధరిస్తుంది. నువ్వు నన్ను నమ్ముతున్నావు చూడు, విశ్వసిస్తున్నావు చూడు, బిలీవ్ చేస్తున్నావు చూడు, ఆ గర్భం ద్వారా వచ్చిన ఆ వారసుడే నీకు నవ్వు కలగజేస్తాడు. ఎంత చక్కని మాట అండి. 75 ఇయర్స్కి తనకి వాగ్దానం చేస్తాడు, నీ గర్భంలో నుండి వచ్చిన కుమారుడే నీ వారసుడు, నీ గర్భంలో నుండి వచ్చిన శాంతి సమాధానం నెమ్మదే నీ వారసుడు, నీ వారసత్వం. వాగ్దానం చేస్తాడని ఆ గ్యాప్లో, వాగ్దానం చేసిన ఆ 25 ఇయర్స్ గ్యాప్లో శారా గారికి తరచుగా రోజు రోజుకి ఒక బలహీనత వస్తుంది. ఏంటి ఆ బలహీనత అంటే, వ్రింకిల్స్ ముడతలు వచ్చేస్తున్నాయి, ఇంకా ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. తన కండరాలు లేదంటే కణాలు అనేటివి అరిగిపోతున్నాయండి. చివరికి విసిగిపోయింది, నేను ముసల్దాన్ అవుతున్నాను రోజు రోజుకి, ఏంటి 75 ఇయర్స్ వాగ్దానం చేస్తే దేవుడు. చాలా గ్యాప్ వచ్చేసరికి అవి కణాలు అన్ని చనిపోతున్నాయి. ఇంకేముంది, ఆల్రెడీ మేము వృద్ధులైనప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు, అసలే ఏమి జరగట్లేదు అని చెప్పేసి ఈమె విసుగుపోయి ఏం చేసిందంటే, ఆమె ఐగుప్తులో ఉన్నప్పుడు హాగర్ని తెచ్చుకుంటుంది, ఆమెను తీసుకొని వచ్చి తన భర్తకి వివాహం చేస్తుందండి. దాసిని, ఐగుప్తు నుండి వచ్చిన దాసిని తనకిచ్చి వివాహం చేస్తుంది. ఇష్మాయేలును దుఃఖాన్ని వారసునిగా అంటే కుమారునిగా పొందుకుంటుందండి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1:15 ఉంటుంది, దురాశ గర్భము ధరించి పాపము కన్నగా పాపము పరిపక్వమై మరణమును కంటుందంటండి. పాపము ఏం చేస్తుంది, మరణమును కంటుందంట. శారా గారి దురాశ, ఆమెకు తరచుగా వస్తున్న వర్న్అవుట్ సెల్స్ అంటే కణాలు చనిపోతూ ఉంటున్నాయి, తనకి ఆ నిరాశ వస్తుంది, బలహీనతలు వస్తున్నాయి, రోజు రోజుకి అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, ఇంకెన్ని రోజులు అన్నట్టుగా అందరి ద్వారా గుడ్రాలు ఉంటే చాలా బాధగా ఉంటుంది కదా. ఇంకా తనకు మృతమైనది ఒళ్ళు మొత్తం అంటే మృతమైపోతుంది. ఆ జబ్బు వలన గర్భము ధరించి, తరచుగా వచ్చే జబ్బు వలన గర్భము ధరించి పాపము కన్నదండి. పాపము, అశాంతి, మరణం జన్మించి. చూడండి, ఆల్రెడీ గాడ్ ప్రామిస్డ్ ఆల్ ఆఫ్ అస్ కదా. ఏమని, నేను గొర్రెలకు జీవము కలుగుటకు వచ్చాను, అది సమృద్ధిగా జీవించటకు వచ్చాను. బైబిల్లో ఉంటున్న ప్రతి వాగ్దానము, ప్రతి మాటలు దేవుని వాగ్దానాలే అండి. దేవుని ప్రతి మాటలు కూడా వాగ్దానమే. నేను మీకు జీవము కలుగుటకు వచ్చాను, సమృద్ధిగా జీవించటకు వచ్చాను, శాంతిగా మీరు నవ్వుతూ జీవించేందుకు వచ్చాను, ఈ లోకం అనే బానిస బ్రతుకులో జీవించేందుకు నేను రాలేదు. అపవాదం అయితే అలానే చేస్తుంది. తరచుగా వచ్చే జబ్బు అయితే ఏం చేస్తుందంట, దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు తప్ప మరి దేనికి రాడంట. యోహాను సువార్త 10:10 ఉంటుంది, తరచుగా వచ్చే జబ్బులు, అవమానాలు, నిందలు, బలహీనతలు, కొన్ని ఇవన్నీ కూడా వాడు ఎలా అంటే, దేవుడు పెట్టే పరీక్షలు కూడా దేవుడు పర్మిషన్ ఇస్తేనే అపవాదికి వాడు వచ్చి మనల్ని అటాక్ చేస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు అపవాది కూడా అదే ఛాన్స్ అనుకుని వాడు ఇంకా ఎన్నో విధాలుగా మనకి అటాక్ చేస్తూ ఉన్నప్పుడు మనము ఆ పరీక్షలు పాస్ అవ్వాలి. తరచుగా వస్తున్న జబ్బు, తరచుగా వస్తున్న బలహీనతలు జీవితాన్ని దొంగలిస్తుందంట, మన సంతోషాన్ని, ఆనందాన్ని. అయితే దేవుడు అంటున్నాడు, నేను మీకు జీవము అంటే సంతోషం కలుగుటకు, మీరు సమృద్ధిగా జీవించటకు నేను వచ్చాను అంటున్నాడు. కాబట్టి
తరచుగా వచ్చే వ్యాధిని అంటే ఆ బానిస హాగర్ ఉంది కదా ఐగుప్తు నుండి తీసుకొని వచ్చారంట. ఈ లోకం అనే ఐగుప్తులో నుండి ఏదైతే బలహీనత వస్తుందో ఆ బలహీనత వలన ఆ జబ్బును తీసుకొని మనం వివాహం చేసుకోకూడదు. వివాహం అంటే మనకు తెలుసు భార్య భర్తలు కలిసి ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉంటారు, వాళ్ళతో స్పెండ్ చేస్తారు, వాళ్ళ జీవితము ఏక శరీరంగా ఉంటారు కదా. అలాగే ఈ లోకం నుండి, ఈ లోకం అనే ఐగుప్తు నుండి వస్తున్న తరచుగా వస్తున్న బాధలు, నిందలు, అవమానాలు ఏదైనా కావచ్చు, వాటిని తీసుకొని మనం హృదయంలో పెట్టుకొని నివాసము చేసేలా వాటికి మనము పర్మిషన్ ఇవ్వకూడదు, వాటికి అలవ చేయకూడదండి. మన హృదయంలో ఎప్పుడైతే పెట్టుకుంటామో వాటిని మనం వివాహం చేసుకున్నట్టు, వాటితో మనం స్పెండ్ చేస్తున్నాం కదా. హాగర్ నుంచి ఐగుప్తురాలైన తరచుగా వస్తున్న బలహీనతల నుంచి అబ్రహాం గారికి వివాహం చేసి ఇష్మాయేలును ఒక యుద్ధమును దుఃఖమును కన్నదని. కాబట్టి తరచుగా వస్తున్న వాటిని వివాహం చేసుకొనక, వాటిని హృదయంలో పెట్టుకొనక, వాటి నిమిత్తము తరచుగా వస్తున్న బలహీనతల జబ్బు నిమిత్తము ఏం తీసుకోమంటున్నాడు పౌలు గారు? దయను, కనికరమును, మంచితనమును, ప్రేమ, క్షమాపణ, ఓపిక, ఓర్పు, సహనము, ఇంకా ప్రార్థనలు, విజ్ఞాపనములు, కృతజ్ఞతాస్తుతులు మీరు పుచ్చుకున్నట్లయితే మీకు స్వస్థత జరుగుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. దేవుడు వాగ్దానం ప్రకారము ఇస్సాకును ఇచ్చినప్పుడు ఆమె ఏమని పేరు పెట్టిందంటే తన కుమారునికి దేవుడు నాకు నవ్వు కలుగ చేశాడు అని చెప్పేసి ఇస్సాకు అని పేరు పెట్టిందండి. కాబట్టి ఆయన ఇప్పుడు మనకి ప్రామిస్ చేశాడు జీవం కలుగుటకు. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న వాటిని మీరు తీసుకున్నాక వాటికి యాక్సెప్ట్ చేయకుండగా అజీవంలో ప్రవేశించండి. అజీవంలో ప్రవేశించాలి అనంటే పౌలు గారు చెప్పినట్టు ద్రాక్షరసం అనే మంచితనమును, మేలును, కనికరమును, క్షమాపణను మీరు పుచ్చుకున్నట్లయితే మీరు జీవంలో, శాంతిలో, సమృద్ధిలో, మీ సంతోషం పొంగి పొరలేంతగా జీవిస్తారండి. కాబట్టి దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.